ఆయన కోసం ప్రార్థనలు చేశారు జైల్లో ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేశారు. నేను ఇది నవ్వటానికి జోక్గా చెప్పడం, మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే మనస్ఫూర్తిగా ఒక నాయకుడి మీద ప్రజలు పెట్టిన నమ్మకం అది. మావాడు అంటే అతని కులం లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ ఎక్కడ వారి మనసుకి ఈ వ్యక్తి మాకు న్యాయం చేస్తాడు ఈ వ్యక్తి అని నమ్మితేనే కదా ఉపవాసాలు చేస్తారు. ఆ వ్యక్తి జైలుకి వెళ్తే మా కుటుంబ సభ్యుడికి జైలుకి వెళ్ళాడని చెప్పి కదా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మరి మన కోసం అంత చేసిన వ్యక్తుల్ని కనీసం అని ఇవ్వాల్సింది. నిలబడకపోగా ఏదైనా ఎదురిచ్చి మాట్లాడతానంటే కేసులు పెడతానంటే ఎట్లా? సో నేను అందుకునే నేను నా మీద పెట్టే ఆరాధన నేను చాలా తేలిగ్గా తీసుకోను. నేను ఎందుకు వంగి దండం పెడతానంటే నేను కృతజ్ఞతతోటి ఒళ్ళు బరువు ఎక్కి నిండిపోతాను. నేను ఇక్కడ ప్రజల కోసం ఒళ్ళు దాచుకోకుండా చాకరీ చేయడానికి నేను మనస్ఫూర్తిగా